नमस्ते फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल टेक शिवा इन तेलुगु। फ्रेंड्स, ई वीडियो लो मनम ओक कोत्त वाच नैते ओपन चेस्तुन्नामु। ई रोज नेनैते Realme स्टोर लो उन्नानु। सो Realme वाच S अनेदी लास्ट वीक मनकि इंडिया लो लांच अयिंदी। सो ई वाच एट्ला उंदी, तर्वात दीनि प्राइस एंत, तर्वात दीनि फीचर्स एंटि अनेदी मनं चूसुकुंदामु। सो अंतकंटे ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి ఎన్నో అన్బాక్సింగ్ వీడియోస్ అయితే నేను ముందు ముందు చేస్తుంటాను। సో ఇప్పుడైతే ఈ బాక్స్ ని ఓపెన్ చేసి దీంట్లో ఏముంది అనేది చూద్దాము, తర్వాత దీని ఫీచర్స్ కూడా నేను చెప్తాను। సో లెట్స్ గో। ఫ్రెండ్స్, Realme వాచ్ S బాక్స్ అనేది ఇట్లా ఉంటుంది। సో వాచ్ కూడా చూడొచ్చు మనకి ఎట్లా ఉంటుంది వాచ్ అనేది। తర్వాత దీని బ్యాక్ సైడ్ లో మనకి ఫీచర్స్ అయితే ఇచ్చాడు। సో ఫీచర్స్ చూసుకుందాం ఎట్లా ఉంది ఏంది అనేది। సో ఇంతకు ముందు వచ్చిన రియల్మీ వాచ్ కంటే దీంట్లో కొద్దిగా అప్గ్రేడ్ వర్షన్స్ అయితే వచ్చాయి। తర్వాత దీంట్లో మనకి కొన్ని ఆప్షన్స్ కూడా మంచిగా ఇచ్చాడు। ముందుగా చూసుకుంటే మనకి 3.3 సెంటీమీటర్స్ ఆటో బ్రైట్నెస్ టచ్ స్క్రీన్ అయితే ఇచ్చాడు। తర్వాత హార్ట్ రేట్ మానిటర్ చూస్తుంది, తర్వాత బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా దీంట్లో ఉంటుంది। ఇంకొకటి దీంట్లో 16 స్పోర్ట్స్ మోడ్, ఇంతకు ముందు దాంట్లో 14 ఉండే, ఇది ఇందులో 16 తీసుకొచ్చిండ్రు। అట్లే లాంగ్ బ్యాటరీ లైఫ్ అంటే ఒక 15 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే మనకి ఇస్తున్నాడు। అట్లే ఇందులో చూసుకుంటే IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది, మంచి వాటర్లో ఉన్నా కానీ మనకి ఏం కాదనమాట। ఇది మనకి వర్క్స్ విత్ రియల్మీ లింక్ అంటే రియల్మీ లింక్ యాప్తోనైతే మనకి ఇది కనెక్ట్ అవుతుంది। సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 5000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము, సో వాచ్ ఎలా ఉంది ఏంది అనేది। సో లెట్స్ ఓపెన్ ఇట్। ఓకే, సో వాచ్ అనేది చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ స్ట్రైప్స్ అయితే ఉన్నాయి। సో దీనికి కొనుక్కోవాలంటే ఈ స్ట్రైప్స్ బయట దొరుకుతాయి మనకి ఇవి। ఓకే, తర్వాత సో ఈ వాచ్ బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది చూడండి ఫ్రంట్. సో ఇది 3.3 సెంటీమీటర్ స్క్రీన్ అనమాట మనకి, ఇది టచ్ స్క్రీన్। సో ఇంతకుముందు వచ్చిన రియల్మీ వాచ్ అనేది ఇట్లా ఉంది। సో చూసుకోవచ్చు మనకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది। స్క్రీన్ కూడా పెద్దగా ఉంది, ప్లస్ దీంట్లో ఉన్న ఫీచర్స్, తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే తక్కువగా ఉన్నాయి। అంటే ఇంతకుముందు వచ్చిన రియల్మీ వాచ్లో అయితే ఫీచర్స్ తక్కువగా ఉన్నాయి, బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రియల్మీ వాచ్ S లో అయితే ఫీచర్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి। సో తర్వాత దీంతో పాటు మనకి ఇంకేమి వచ్చినాయి చూద్దాము। సో ఒకటి యూజర్ మాన్యువల్ ఇచ్చిండు, తర్వాత దీంతో పాటు మనకి ఫ్రెండ్స్ ఇది ఛార్జర్ చూసుకోవచ్చు। ఛార్జర్ మనకి ఎట్లా అంటే ఇది మనకి అడాప్టర్ అయితే ఇవ్వలేదు, మీరు అడాప్టర్ మీ ఫోన్ అయితే యూజ్ చేసుకోవాలి। సో USB కేబుల్ని మనం అడాప్టర్కి కనెక్ట్ చేసి మనము ఈ ఛార్జర్ ఇట్లా పెట్టుకోవాలి। సో బ్యాక్ R అనేది రావాలి, అంటే R బ్యాక్ ఉండాలి। సో ఇది మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, దీనికి ఇట్లా కనెక్ట్ చేస్తే అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది। సో తర్వాత మనకి స్క్రీన్ చూసుకోవచ్చు, స్క్రీన్ ఎట్లా ఉందనేది ఫ్రెండ్స్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు। ఈ వాచ్ ఇది ఈ విధంగా ఉంటుంది, తర్వాత టచ్ స్క్రీన్ ఇది। సో మనకి దీంట్లో టైం చూసుకోవచ్చు, తర్వాత స్పోర్ట్స్ మోడ్ ఉంది, తర్వాత సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి। ఓకే, దీంట్లో కస్టమ్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవచ్చు। అదేవిధంగా మా బ్యాక్ వెళ్ళాలంటే ఈ పైన బటన్ ప్రెస్ చేయాలి। అట్లే మనకి దీంట్లో SPO2 మానిటర్, బ్లడ్ ప్రెషర్ మానిటర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది। సో చూడండి, తర్వాత ఇంకోటి ఏంటంటే హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంటుంది, మన గుండెం కొట్టుకునే వేగం కూడా మనకి దీంట్లో చూస్తుంది, అది మనకి చేతికి పెట్టుకుంటే తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్. వాచ్ని ఒకసారి మనం చేతి పెట్టిన తర్వాత మన హార్ట్ రేట్ మానిటర్ అయితే చూసుకోవచ్చు అనమాట, ఇలా మెజర్ అవుతుంది। మెజర్ అయిన తర్వాత మనకి ఇది ఎంత మన హార్ట్ ఎట్లా కొట్టుకుంటుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట దీంట్లో చూసుకోవచ్చు। మనకి మెజర్ అనేది ఇక్కడ చూపిస్తుంది, మన హార్ట్ రేట్ ఎట్లా ఉంటుంది అనేది, ఎట్లా కొట్టుకుంటుంది అనేది। తర్వాత మనకి చాలా రకాలుగా ఇంకా స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంటుంది, అవుట్డోర్ రన్ వాకింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు, ఇండోర్ రన్కి, అవుట్డోర్ సైకిల్కి, తర్వాత ఎరోబిక్ కెపాసిటీ, ఇంకా చాలా రకాలుగా 16 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మోడ్ అయితే దీంట్లో ఉంటాయి। తర్వాత దీంట్లో మనకి మెడిటేషన్ చేసేటప్పుడు కూడా టైమింగ్ సెట్ చేసుకోవచ్చు దీంట్లో, తర్వాత ఇంకా మ్యూజిక్ మన మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు ఫోన్లో నుంచి, తర్వాత SPO2 మానిటర్, తర్వాత ఇంకా ఇది మనకి కౌంట్డౌన్ టైమర్ కౌంట్డౌన్ కూడా ఉంది। అట్లా చూసుకుంటే కెమెరా కంట్రోల్ కూడా చేసుకో మన ఫోన్ కెమెరా కంట్రోల్ని। ఇంకోటి ఇక్కడ మనకి స్టాప్ వాచ్ కూడా ఉంది, సో స్టాప్ వాచ్ కూడా ఈ వాచ్ నుంచి అయితే చేసుకోవచ్చు మనము। సో ఇట్లా ఎన్నో రకాల ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి। సో ముందుగా ఈ వాచ్ మనకి ఆన్ కావాలంటే మీరు రియల్మీ లింక్ అనే యాప్ని అయితే మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి, సో అప్పుడే మీకు ఇది లింక్ అవుతుంది। సో లేకపోతే ఇవన్నీ ఆప్షన్స్ అయితే రావన్నమాట। ఓకే, సో ఈ విధంగా ఎన్నో ఫీచర్స్తోనైతే ఈ
వాచ్ అయితే మనకి దొరుకుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రియల్మీ వాచ్ ఎట్లా ఉందనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కొత్తగా లేటెస్ట్ గా ఫీచర్స్ కొత్త ఫీచర్స్ తో అయితే వచ్చింది అనమాట. ఇంతకు ముందు ఉన్న రియల్మీ వాచ్ కంటే ఇది చాలా బాగుంది. బట్ ప్రైస్ కూడా ఒక 1000 డిఫరెన్స్ ఉంది. ఇది మీరు కొనుక్కోవాలంటే ఆన్లైన్ లో అయితే దొరకదు. సో ఇప్పుడైతే ఆన్లైన్ స్టోర్ లోనే ఉంది. ఇది హిమాయత్నగర్ లో రియల్మీ స్టోర్ ఉంది కదా, అక్కడ వచ్చి అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి టీవీలో బ్యాక్ సైడ్ మీకు కనబడుతున్న స్ట్రైప్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ మీకు కావాలంటే రియల్మీ ఆన్లైన్ అంటే రియల్మీ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. సో మీకు ఈ బ్లాక్ కలర్ నచ్చకపోతే లేకపోతే వేరే పెట్టుకోవాలంటే కూడా మనకి స్ట్రైప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో అవి కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి మీరు స్టోర్ కు వచ్చి తీసుకుంటే మీకు ఏంటంటే వీళ్ళు మన మొబైల్ కి లింక్ చేసిస్తారనమాట ఈ రియల్మీ వాచ్ ని. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది ఎట్లా లింక్ చేసుకోవాలి మొబైల్ కి, తర్వాత దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా చాలా మంది అయితే డౌట్ పడుతుంటారు. సో అందుకని మీరు స్టోర్ లోకి వచ్చి తీసుకుంటే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మనకి హెల్ప్ చేస్తారనమాట. సో మనకి ఆన్లైన్ లో ఏ ప్రైస్ కి దొరుకుతుందో, సో ఇదే ప్రైస్ సేమ్ ప్రైస్ కి 5000 కి ఈ వాచ్ అయితే మనకి ఇక్కడ అయితే దొరుకుతుంది. సో మీరు ఆన్లైన్ లో అయితే ఇప్పుడు అవైలబుల్ గా లేదు. సో ఈ స్టోర్ కి వచ్చి ఇప్పుడు అంటే కొనుక్కుంటే మీకు అయితే అవైలబుల్ గా ఈ వాచ్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. ఈ స్టోర్ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, మీకు కావాలంటే ఇక్కడ ఈ స్టోర్ కి వచ్చి అయితే చూడొచ్చు అనమాట. నా వీడియో కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే కమెంట్ కూడా చేయండి. అట్లే నా ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ పైన ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.